అక్రమ డీజిల్ రవాణా తీగలాగితే పెట్రోల్ బంక్లో జరిగే ఘరానా మోసం బయటపడింది. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం దోమాడలో ఈ మాయాజాలం బయటపడింది. దోమాడలోని ఐఓసీ పెట్రోల్ బంకుకు కల్తీ డీజిల్ వస్తోందని కొందరు పౌర సరఫరాల శాఖకు సమాచారం అందించారు. అయితే పోలీసుల సాయంతో పెట్రోల్ బంకుకు చెందిన లారీలను నిలిపి తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. రాష్ట్రం మొత్తం పెట్రోల్ ధర ఒక రకంగా అమ్ముతుంటే ఎక్స్ట్రా ప్రీమియం పేరుతో 90 రూపాయల వరకు లీటర్ పెట్రోల్ కు వసూలు చేస్తున్నారు ఇక్కడ. అంతేకాదు, అది లీటర్ పెట్రోల్ రాదు, 900 మిల్లీలీటర్లే వస్తుంది. అలా ప్రత్యేకంగా కొలతలను ఏర్పాటు చేసి బంక్ యజమానులు వినియోగదారులకు బురిడి కొట్టిస్తున్నారు. ఒకసారి రాగండి. ఎక్కడికి ఉన్నాను మీరు వెళ్ళిపోతాను. చంద్రగుండ దీనికోసం ప్రత్యేకంగా స్విచ్లు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇదంతా జరుగుతున్నా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టించుకోలేదు. తూనికలు కొలతల శాఖ అధికారులే కేసులు నమోదు చేయాలని తప్పించుకున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ మీద ఇలాగ ఆయిల్ ట్యాంకర్ ఒకటి దోమాడ బంక్ దగ్గరలో పార్క్ చేసి ఉంటే ఇల్లే ఉంది ఇన్ఫర్మేషన్ మీద. దానికి సంబంధించిన వెహికల్స్ కానీ ఏమీ లేకపోతే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని డ్రైవర్ని కూడా ఆధీనంలో తీసుకుని దానికి సంబంధించి కన్సర్న్ ఎంఎస్ఓ గారికి మామూలు రిక్విజేషన్ లెటర్ ఇచ్చి దాని మీద తగు చర్య తీసుకోవాల్సిందిగా డ్రైవర్ని ట్యాంకర్ని హ్యాండ్ ఓవర్ చేయడం. అది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అన్నది వేయలేదండి. అది ఎంఎస్ఓ గారు అది కొలతలయ్యి వాళ్ళు చూసుకుంటారండి. మామూలు ఆయిల్ ట్యాంకర్ 10:45 నేను ట్యాంకర్ రాని కారణంగా తిరిగి నా హెడ్ క్వార్టర్కి సామలకోటకి వెళ్ళిపోయాను. 1వ తారీఖు ఉదయం 9:30 సామలకోట పోలీస్ స్టేషన్కి పెదపూడి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. పెదపూడి ఎస్ఐ గారు ఆ లారీ పక్కన పార్కింగ్ చేసి పోలీస్ స్టేషన్ పక్కన పార్కింగ్ చేసి ఉంచారు. ఆ లారీనేమో 10:15 మాకు స్వాధీనం చేశారు. అందులో వారి ఎదుటే ఆ డిప్పేసి ఆ లారీలో ఆయిల్ ఎంత ఉంది అని మెజర్మెంట్ తీయడం జరిగింది. డిప్పేసి చూడగా అందులో 300 లీటర్లు మాత్రమే ఆయిల్ మిగిలి ఉన్నది. ఆ ఆయిల్తో సహా స్వాధీనం చేసుకుని దాన్ని ఏమో సేఫ్ కస్టడీ నిమిత్తము మావిడాడ ఐఓసీ బంకుకి కేసు తేలేంత వరకు కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టే పెట్టడం జరిగింది.